మాచర్ల నియోజకవర్గం మళ్లీ హీట్ ఎక్కబోతోంది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి బయటికి వచ్చేయడంతో అధికార విపక్షాలు మరోసారి మైండ్ గేమ్ ని షురూ చేస్తున్నాయి. పిన్నెల్లికి మళ్లీ అరెస్ట్ కండం తప్పదా? ఆయన్ని వెంటాడుతున్న మిగతా కేసులేంటి? పిన్నెల్లికి రిలాక్సేషన్ ఇచ్చే విషయంలో అధికార పక్షం వైఖరి ఏంటి? ఇన్ని ప్రశ్నలు నడుమ పిన్నెల్లి విడుదలైతే అయిపోయారు, కానీ వాట్ నెక్స్ట్ అనే ఉత్కంఠతో మాచర్ల నియోజకవర్గం ఉడికిపోతోంది. వైసీపీ శ్రేణుల్లో కూడా పిన్నెల్లిదే హాట్ టాపిక్. యాభై 55 రోజుల కారాగారం తర్వాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా జైలు దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బయటకు వచ్చిన పిన్నెల్లిని మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ పలకరించారు. వెంటనే తన సొంత వాహనంలో అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లారు పిన్నెల్లి. రెంటచింతల కారంపొడిలో నమోదైన 2 కేసుల్లో పిన్నెల్లికి శుక్రవారమే బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. కానీ బెయిల్ పత్రాలు అందించడంలో జాప్యం వల్ల నిన్న విడుదల కాలేకపోయారు పిన్నెల్లి. నకిలీ కేసులతోనే పిన్నెల్లిని దాదాపు 2 నెలల్లో జైల్లో పెట్టిందంటూ చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది వైసీపీ. ఇలాంటి పాలన తెచ్చుకున్నామా అని రాష్ట్ర ప్రజలు చీకొడుతున్నారంటూ పనిలో పనిగా కూటమి సర్కార్పై ఫైర్ అయ్యారు వైసీపీ నేతలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం కక్ష సాధింపు మీద ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలా నాయకులు అనే విధంగా వ్యవహరిస్తుంది తప్ప, దాదాపు 20 తీసుకుంటే ఆ రోజు కూడా మా నాయకులు జగన్మోహన్ గారు రావటం ఇక్కడ వచ్చిన తర్వాత కేసు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత దాన్ని కేసులు పెట్టడం, దాన్ని 307లు పెట్టి ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు దేనికైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలు కూడా సిద్ధంగా ఉంది. కార్యకర్తలు కూడా అండగా ఉండేదానికి కూడా అందరూ కూడా రెడీ అవుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అయిపోయింది, కేసు అయిపోయింది, కేసు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో రకంగా కానీ కేసు పెట్టాలంటే తప్పకుండా దానికి సంబంధించి కూడా ఏ విధంగా కొట్లాడాలో కొట్లాడతాం. ఎవరికి భయపడేది లేదు, వెనక్కి తగ్గేది కూడా లేదు. ఇతర కేసుల్లో పిన్నెల్లిని రాష్ట్ర పోలీసులు మళ్లీ అరెస్ట్ చేస్తారనే సమాచారం రావడంతో వైకాపా నేతలు అలర్ట్ అయ్యారు. నిన్నటి వరకు పార్టీ శ్రేణుల్లో అదే ఉత్కంఠ కనిపించింది. కక్ష సాధింపులు తగవని, అధికారులు బలిపశువులు అవుతున్నారని హితో పలికారు మాజీ మంత్రి కాకాని. ఈరోజు హైకోర్టు తీర్పునిచ్చి బెయిల్ మంజూరు చేసింది. దాన్ని బట్టి ఈరోజు విడుదల అధికారులు విడుదల చేశారు. మేము అనుకుంటున్నాం, మేము ఆశిస్తున్నాం చంద్రబాబు నాయుడుకి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఎందుకంటే మరలా నిన్న పోలీసులను తరలించి ఏదో ఒక మరొక దొంగ కేసు చిత్రీకరించి దాన్ని నమోదు చేసి మరలా జైలుకి పంపించాలనేటువంటి ఆ దుర్మార్గపు ఆలోచనలు, ఆ దుర్మార్గపు పోకడలు మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి, కారంపొడి సిఐ నారాయణ స్వామిపై దాడి, ఈ 2 కేసుల్లో పిన్నెల్లికి బెయిల్ వచ్చింది. 50,000 పూచీకత్తు ప్రతి వారం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎదుట సంతకం పెట్టాలి, పాస్పోర్ట్ అప్పగించాలి. ఇవి పిన్నెల్లికి విధించిన ప్రధాన షరతులు. పోలింగ్ సందర్భంగా పాలవాయి గేట్ సమీపంలో పోలింగ్ కేంద్రంలో ప్రవేశించి ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికే ముందస్తు బెయిల్ వచ్చేసింది. కానీ ఇక్కడితోనే పిన్నెల్లి రిలాక్స్ అయ్యే అవకాశం లేదంటున్నాయి రాజకీయ వర్గాలు. మాచర్ల నుంచి వరుసగా 4 సార్లు పోటీ చేసి విజయం సాధించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. తన హయాంలో నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇప్పుడు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలైనప్పటికీ ఆయన్ను మళ్లీ కార్నర్ చేసే ఆలోచన చేస్తున్నట్టు టీడీపీ సోషల్ మీడియా నుంచి సంకేతాలు వచ్చాయి. మంగళగిరి, గన్నవరం టీడీపీ ఆఫీసులపై దాడి కేసులను తిరుగుదోడుతున్న కూటమి ప్రభుత్వం మాచర్ల నియోజకవర్గంపై కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టు వార్తలు వచ్చాయి. బోండా ఉమా కారుపై జరిగిన దాడిలో పిన్నెల్లి ప్రమేయం ఉందని, ఇన్ఛార్జ్ గా బ్రహ్మానందరెడ్డి ఎంపికైన తర్వాత మాచర్లలో తరచూ ఘర్షణలు జరిగాయని, టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారని ఆధారాలు చూపిస్తోంది టీడీపీ. పోలింగ్ రోజు, దాని మరుసటి రోజు పిన్నెల్లి తన అనుచరులతో మారణాయుధాలతో సంచరించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పిన్నెల్లి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన గత ఘటనల్ని తవ్వితీసే పనిలో ఉంది టీడీపీ ప్రభుత్వం. అందుకే మరికొన్ని కేసులు నమోదు చేసి మళ్లీ అరెస్ట్ చేస్తారన్న వార్తలు గట్టిగా వినిపించాయి. ప్రస్తుతానికి నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి.